అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ చాలా మంది రిక్వెస్ట్ చేసినట్టుగా నా పెయింటింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నా వెనకాల ఉన్న ఈ పెయింటింగ్ చూద్దాం సో ఈ పెయింటింగ్ ఏంటంటే కలంకారీ పెయింటింగ్ టైప్ లో ఉంటుందన్నమాట నేను గూగుల్ లో సెర్చ్ చేసి చూసి చేశాను June 11th, 2018 లో చేశాను దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ పెయింటింగ్ దీని ముందు ఒక 4-5 పెయింటింగ్స్ చేశాను బట్ ఈ పెయింటింగ్ అందరికీ చాలా నచ్చుతుంది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వావ్ చాలా బాగుంది అంటారు సో ఈ పెయింటింగ్ తో మీకు ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను కలంకారీ అనేది ఎక్కడ పెయింటింగ్ స్టార్ట్ అయిందంటే ఒకప్పుడు విలేజ్ నుంచి విలేజ్ మారుతూ అక్కడ ఉండే విలేజర్స్కి అందరికీ హిందూ మైథాలజీ గురించి చెప్పడానికి పెయింటర్స్ వెళ్ళేవాళ్ళు అలా స్టార్ట్ అయింది కలంకారీ యూజువల్లీ ప్లాంట్స్ నుంచి వచ్చే కలర్స్ తీసుకొని పెయింటింగ్ చేసేవాళ్ళు కలంకారీలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు స్టేట్స్లో బాగా చేస్తున్నారు కలంకారీ పెయింటింగ్ నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి మధుబాని పెయింటింగ్ ఇది దసరా ఆ టైంలో వేశాను దుర్గామాత పెయింటింగ్ లాగా వేద్దామని అనిపించింది 2018 అక్టోబర్లో వేశాను మధుబాని పెయింటింగ్ని మిథిలా పెయింటింగ్ అని కూడా అంటారు ఇది మధుబాని అనే విలేజ్లో బీహార్లో ఉన్న విలేజ్లో నుంచి ఫేమస్ అయింది ఇప్పుడు ఈ పెయింటింగ్ని క్లాత్ మరియు మడ్ వాల్ మీద కూడా వేస్తున్నారు నెక్స్ట్ది వచ్చేసి ఇది కూడా మధుబానియే ఇది కృష్ణుడు గీతోపదేశం చేసే పిక్చర్ మనకు ఉంటాయి కదా ఇండియాలో చూస్తాము నాకు చిన్నప్పుడు బాగా గుర్తు కొంతమంది ఇళ్లలో ఉండేవి క్యాలెండర్స్లా ఉండేవి మా ఇంట్లో మాత్రం ఒక చిన్న అల్యూమినియం మీద పెయింటింగ్లా ఉండేది సో నాకు ఎందుకో ఒకప్పుడు బాగా అనిపించింది మన ఇంట్లో కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా ఇలాగా అది చాలా మంచి పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది అని చెప్పి ఇది వేద్దాం అనుకున్నాను సో అలా ఇది వేశాను దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ ఇన్ 2018 ఎండింగ్లో అలా వేశాను సో ఇవి వచ్చేసి బేసిక్ వెరీ బేసిక్ పెయింటింగ్స్ అనమాట ఈ పెయింటింగ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు 2018 జనవరిలో అనుకుంటా నాకు బోర్ కొట్టి పెన్సిల్ పేపర్ అప్పుడు నాకే కలర్ పెన్సిల్స్ మాత్రమే ఉండేవి సో వాటితో ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను ఇది స్టార్ట్ చేసిన తర్వాత అందరూ హే నువ్వేసావా చాలా బాగుంది పెయింటింగ్ అని అంటే యా ఎందుకు నేను ఇలా ట్రై చేయకూడదు అని వింటర్లో ఇక్కడ బోర్ కొడుతుంది కదా బయటకు ఎక్కువ వెళ్ళలేము చలిగా ఉంటుంది వర్షం ఉంటుంది సో అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట సో దిస్ ఈస్ ద ఫస్ట్ పెయింటింగ్ దట్ ఐ డిడ్ అండ్ దిస్ ఈస్ ద మోటివేషన్ ఫర్ సో మెనీ అదర్స్ దట్ ఐ మేడ్ సో ఇదేమో మామూలుగా ఏదో ఫోటోలు చూసి వేశాను అండ్ నెక్స్ట్ ఇవి రెండు వేశాను సో ఇవి రెండు వచ్చేసి హాట్ పెయింటింగ్స్ అంటారు ఇది మామూలు జనరల్ పెయింటింగ్ విత్ పెన్సిల్ అండ్ జనరల్ నేచర్ పెయింటింగ్ లాగా వేశాను ఏమి ఇండియన్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ కాదు బట్ ఇవి రెండు మాత్రం హాట్ పెయింటింగ్స్ అంటారు సో మోస్ట్లీ నా పెయింటింగ్స్ అన్నీ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా అనమాట ఇండియాలో మన పురాతన కల్చర్ ద్వారా వచ్చిన పెయింటింగ్స్ నేను మామూలుగా గూగుల్ చేసి ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అవి ఎలా చేస్తారు ఎందుకు ఆ పెయింటింగ్స్ అనేవి చేసేవారు అవన్నీ తెలుసుకొని చేసేదాన్ని సో మన నెక్స్ట్ సెట్ ఆఫ్ పెయింటింగ్స్ వచ్చేసి చీరియల్ పెయింటింగ్స్ అనమాట చీరియల్ పెయింటింగ్స్ అనేవి ఫేమస్ ఇన్ తెలంగాణ తెలంగాణ చీరియల్లో చాలా ఫేమస్ ఈ పెయింటింగ్స్ 2018 సెప్టెంబర్లో చేశాను
ఆల్ ఫోర్ పెయింటింగ్స్ అన్ని ఒకేసారి చేశాను. ఇక్కడ సెట్ లాగా ఇలా ఎంట్రన్స్ లో రాగానే బాగుంటాయి చూడడానికి అని చెప్పి ఇక్కడ పెట్టాను అనమాట. చీరియాల్ పెయింటింగ్ ని నకాషీ ఆర్ట్ అని కూడా అంటారు. ఇదేంటంటే ఊరూరా తిరుగుతూ ఇందాక మనం చెప్పిన కలంకారీ లాగానే ఆ ఊరిలో ఉండే గ్రామస్తులందరికీ ఒక కథలాగా చెప్పేవారు పెయింటింగ్స్ రూపంలో చేసి. ఈ చీరియాల్ పెయింటింగ్లో మనకి మాస్క్స్ లాగా కూడా చేస్తారు, బొమ్మల రూపంలో కూడా చేసి కథలు చెప్తూ ఉంటారు. ఈ చీరియాల్ పెయింటింగ్స్లో ఒకప్పుడు ఎలా చేసేవారంటే న్యాచురల్గా చెట్ల నుంచి వచ్చే రంగులు తీసుకొని పెయింటింగ్స్ వేసేవారు. ఆల్సో ఎలుక జుట్టుతో చేసిన బ్రషెస్తో వాడేవారు పెయింటింగ్స్ చేయడానికి. ఇప్పుడు హైదరాబాద్లో వైకుంఠం అనే ఒక ఆయన ఈ ఆర్ట్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి వార్లీ పెయింటింగ్స్ అనమాట. వార్లీ పెయింటింగ్స్ గురించి ఇన్స్పిరేషన్ నాకు ఎవరు చెప్పారు అని అంటే నా కలీగ్ అబ్బాయి ఉండేవాడు, మహారాష్ట్ర అబ్బాయి. సో ఆ అబ్బాయి అన్నాడు, హే వార్లీ పెయింటింగ్స్ వెయ్యి వాటాయి అన్నాడు. సో వార్లీ పెయింటింగ్స్ ఏంటి అన్నప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేశాక ఈ పెయింటింగ్స్ అని తెలుసుకున్నాను. ఈ పెయింటింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి అండ్ కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో అలా అనిపిస్తాయి. ఇక్కడ స్టేట్స్ దగ్గర బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టానమాట. సో ఇవి టోటల్ 7 చేశాను చూడండి. యాజ్ ఐ మెన్షన్, వార్లీ పెయింటింగ్ ఒకప్పుడు మట్టి ఇళ్ళకి మట్టి గోడల మీద వేసేవారు, కానీ ఇప్పుడు క్యాన్వాస్ మీద కూడా వేస్తున్నారు. ఈ వార్లీ పెయింటింగ్ అనేది నేచర్కి, ఫార్మర్స్కి, వైల్డ్ లైఫ్స్కి అవి ప్రొజెక్ట్ చేస్తూ వేస్తారనమాట. వార్లీ పెయింటింగ్స్ మహారాష్ట్రలో బాగా వేస్తారు. బేసిక్ షేప్స్ వార్లీలో ఎలా ఉంటాయి అని అంటే సర్కిల్, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ రూపంలో ఉంటాయి. సర్కిల్ ఏం డినోట్ చేస్తుందంటే సూర్యుడు మరియు చంద్రుడిని డినోట్ చేస్తూ సర్కిల్ షేప్ని యూజ్ చేస్తారు. ట్రయాంగిల్ అనేది మౌంటైన్స్ని కానీ అండ్ ఆల్సో ఏదైనా పాయింటెడ్ ట్రీస్ని చూపించడానికి ట్రయాంగిల్ని యూజ్ చేస్తారు. అండ్ అలాగే స్క్వేర్ని ఏంటంటే హ్యూమన్స్ కనుక్కున్న వాటిని రిప్రజెంట్ చేయడానికి స్క్వేర్ని యూజ్ చేస్తారు. యూజువల్లీ హంటింగ్, ఫిషింగ్, ఫార్మింగ్, ట్రీస్ అండ్ యానిమల్స్ ఇవన్నీ ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు వార్లీ పెయింటింగ్స్లో. ఫెస్టివల్స్ అండ్ డాన్సెస్ కూడా చాలా కామన్గా ఉంటాయన్నమాట ఈ రిచువల్ పెయింటింగ్స్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి అదుబానీ పెయింటింగ్ అనమాట. ఇది సన్ని సెంటర్ చేసుకొని, సన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ కదా, సన్ని బేస్ చేసుకొని ఈ పెయింటింగ్. ఇది నేను మేలో వేశాను, మే 2018లో వేశాను. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి ఇది. ఇది కూడా నేను ఫోటోలో చూసి బాగుండే సీనరీ చాలా బాగుంది కదా అని వేశాను. ఈ పెయింటింగ్ April 2018లో వేశాను. సో ఇవి నేను ఇనీషియల్గా ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వేసినాం అనమాట. ఇది నేను మాస్టర్స్లో ఉన్నప్పుడు వేశాను, 2014-15 ఆ టైంలో వేశాను. ఇది కూడా అప్పుడే వేశాను 2014-15 ఆ టైంలో. ఇవి రెండు మాస్టర్స్లో ఉన్నప్పుడు వేసిన డ్రాయింగ్స్. ఇవి బేసిక్ పెన్సిల్ డ్రాయింగ్స్. సో నేను బేసిక్గా అసలు పెయింటింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే చిన్నప్పుడు కొన్ని డ్రాయింగ్స్ వేసేదాన్ని, కానీ చిన్నప్పుడు వేసినవన్నీ పెన్సిల్ డ్రాయింగ్స్ అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్గానే నేను పెయింట్స్ అండ్ కలర్స్తో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఫస్ట్లో నేను అన్ని ఇలాగే పెన్సిల్ డ్రాయింగ్స్ వేసేదాన్ని. తర్వాత ఇలా ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అన్నట్టు కలర్స్తో స్టార్ట్ చేశాను. సో ఎలా ఉన్నాయి నా పెయింటింగ్స్? మీకు ఏ పెయింటింగ్ బాగా నచ్చింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. మీరు కానీ ఇంకా నా వీడియోస్కి సబ్స్క్రైబ్ అవ్వలేదా, అవ్వాలనుకుంటున్నారా, అయితే యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ బై గీత అని సెర్చ్ చేయండి. నా ఫోటో వస్తుంది.
అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అని ఉంది కదా అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక గంట వస్తుంది. ఆ గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను మీకు వీడియో చేసిన వెంటనే మీకు వీడియో వస్తుంది.